పిల్లలు, ఇవాళ మనం హ్యూమన్ బాడీ గురించి తెలుసుకుందాం, సరేనా? హ్యూమన్ బాడీని మాస్టర్ పీస్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు. చాలామంది కొన్నిసార్లు హ్యూమన్ బాడీని ఓ అద్భుతమైన మెషిన్ అని కూడా అంటారు. అంటే మెషిన్ లాగా, ఓ మెషిన్లో ఎన్నో భాగాలున్నట్లుగా మన శరీరంలో కూడా చాలా భాగాలున్నాయి. మన శరీరంలోని ప్రతి భాగము ఒక్కో రకమైన పనులను చేస్తుంటాయన్నమాట. కానీ మన శరీర భాగాలన్నీ కలిసి పనిచేస్తూ ఉంటేనే మన శరీరం హెల్దీగా, యాక్టివ్గా పనిచేస్తుంది. ఇంకో విషయం, హ్యూమన్ బాడీని మెషిన్తో పోల్చినా మన బాడీ మెషిన్ని మించినది ఇంకొకటి లేదు. ఇది మెషిన్ చేయలేని పనులన్నీ కూడా చేయగలదు. ఉదాహరణకి బాడీ పెరగగలదు, ఇంకా ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు దానంతట అదే బాగు చేసుకోగలదు. కానీ మెషిన్ అలా కాదు. మనం నిద్రపోతున్నప్పుడు కూడాను మన శరీరంలోని సిస్టమ్స్ అన్నీ ప్రతిక్షణం పనిచేస్తూనే ఉంటాయి. పిల్లలు, ఇంకొక విషయం, శరీర సిస్టమ్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా ఈ ఫంక్షన్ వల్ల మనం ఎలైవ్గా, హెల్దీగా ఉంటాము. మన శరీరంలో మెయిన్ పార్ట్స్ ఏంటంటే హార్ట్, లంగ్స్ అండ్ కిడ్నీస్. అవి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఉదాహరణకి 70 ఏళ్ల మనిషి గుండె అంటే హార్ట్ తన జీవితం మొత్తంలో 1740 లక్షల లీటర్ల బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుందన్నమాట. తెలిసిందా పిల్లలు? పనిచేయటానికి మన బాడీకి ఎనర్జీ కావాలి. ఉదాహరణకి కార్లోని మెషిన్కి ఎనర్జీ పెట్రోల్ నుంచి వస్తుంది. మరి బాడీ పనిచేయడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పగలరా? అదే, మనం తినే ఫుడ్, ఇంకా పీల్చే ఆక్సిజన్ నుంచి వస్తుందన్నమాట. మనందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే మన బాడీ పెరగడానికి ఎనర్జీ ఇంకా పనిచేయడం కోసం ఆహారం తీసుకుంటాము. సరే కాని పిల్లలు, మనం తిన్న ఫుడ్ డైరెక్ట్గా ఎనర్జీగా మారుతుందా, లేదా మారక ముందుగానే మన శరీరానికి ఉపయోగపడుతుందా? లేదు కదా. అదే, ముందుగా డైజెస్ట్ అయ్యాకే మనకి ఎనర్జీ వస్తుంది. ఈ ప్రాసెస్ చేయటానికి సపరేట్ సిస్టమ్ మన శరీరంలో ఉంది. దాన్ని డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఫుడ్ని న్యూట్రియంట్స్గా మార్చి శరీరంలోని ప్రతి పార్ట్కి పంపిస్తుంది. ఇంకా సాలిడ్ వేస్ట్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. తెలిసిందా? ఇంకోసారి మళ్ళీ చూద్దామా? ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఆహారాన్ని అంటే ఫుడ్ని మన శరీరానికి అందిస్తుంది. దానివల్ల ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, మనకు అవసరమైన న్యూట్రియంట్స్ని అందిస్తుంది. ఇంకా అనవసరమైన మెటీరియల్స్ని, సాలిడ్ వేస్ట్ని శరీరంలో నుంచి తీసేస్తుంది. పిల్లలు, ఎలా డైజెస్టెడ్ ఫుడ్ ఇంకా న్యూట్రియంట్స్ మన బాడీలోని ప్రతి పార్ట్కి అందుతుంది? ఈ సర్క్యులేటరీ సిస్టమ్ వల్ల న్యూట్రియంట్స్ ఇంకా ఆక్సిజన్ మన శరీర భాగాలన్నిటికీ అందిస్తుంది. అది అనవసరమైన మెటీరియల్స్ని బాడీ సెల్స్ నుంచి తీసుకొని ఎక్స్క్రేటరీ సిస్టమ్కి పంపిస్తుంది. అందుకే డైజెస్టివ్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్తో కలిసి న్యూట్రియంట్స్ని తీసుకొని సమానంగా మన బాడీకి అందిస్తుందన్నమాట. ఊపిరి పీల్చుకోవడం మనకి అవసరమా? మన శరీరానికి ఆక్సిజన్ అవసరమైనది. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ వల్ల జరుగుతుంది. ఇంకా అది ఆక్సిజన్ని ప్రకృతి నుంచి తీసుకొని సర్క్యులేటరీ సిస్టమ్కి అందించి కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ గాలిని లంగ్స్ వరకు తీసుకువెళ్తుంది. ఇది ఆక్సిజన్ని బ్లడ్ వరకు చేరుస్తుంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్ నుంచి బయటకు పంపుతుంది. దాన్ని ఎక్సేల్ అంటారు. పిల్లలు, మనం ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం కదా, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనం ఊపిరిని లోపలికి ఇంకా బయటికి మన ముక్కుతో, నోరుతో వదులుతుంటాం కదా. అలాగే మన లంగ్స్ లాంటి ముఖ్యమైన ఆర్గాన్స్ మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని గాలి నుంచి తీసుకుని అందిస్తుందన్నమాట.
ఈ రెస్పిరేటరీ సిస్టమ్ పనే చాలా సులువైనది, ఎందుకంటే అది ఆక్సిజన్ని మన బాడీకి అందించి కార్బన్ డయాక్సైడ్ని బయటికి వదులుతుంది. పిల్లలు, మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి తెలుసా? కానీ మన బాడీని కంట్రోల్ చేసే ఫంక్షన్ ఏంటో మీకు తెలుసా? నర్వస్ సిస్టమ్ మన బాడీలోని ఫంక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ బాడీలోని సిస్టమ్స్ని కలుపుకుంటూ చక్కగా ప్రతి పనిని కమ్యూనికేట్ చేస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ వల్ల మనం ఏమేం పనులు చేయగలమంటే, టు థింక్ అంటే ఆలోచించటం, టు టేక్ డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవటం, టు రిమెంబర్ అంటే జ్ఞాపకం ఉంచుకోవటం, టు లర్న్ అంటే చదువుకోవటం కోసం ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో 2 యాక్టివిటీస్ ఉన్నాయి. వాలంటరీ యాక్టివిటీస్ అంటే మజిల్ మూమెంట్స్ లాంటివి, ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అంటే బ్రీతింగ్, హార్ట్ పంపింగ్ లాంటివి అన్నమాట. అర్థమైందా పిల్లలు? ఇందాక మనం తెలుసుకున్న ఫంక్షన్స్ వల్ల బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఈ ఫంక్షన్ జరిగినప్పుడు కొన్ని వేస్ట్ పదార్థాలు బాడీలో తయారవుతాయి. ఈ వేస్ట్ని కెమికల్స్ అంటారు. అవి టాక్సిక్ అన్నమాట. అవి శరీరంలో ఉండిపోతే మనకు ఇబ్బంది కలిగించవచ్చు, లేదా వాటి వల్ల మనిషి చనిపోవచ్చు. మరి వేస్ట్ని ఎలా తీయవచ్చు? అదే, ఎక్స్క్రెటరీ సిస్టమే తీయగలదు. మనం తిన్న ఆహారం నుంచి మెటీరియల్స్ని కలెక్ట్ చేయడం, ఇంకా అన్డైజెస్టెడ్ సాలిడ్స్ని తీసేయడం వంటివి డైజెస్టివ్ సిస్టమ్ చేస్తుందన్నమాట. ఇంకా మరి ఎక్స్క్రెటరీ సిస్టమ్ రక్తం నుంచి వేస్ట్ని ఫిల్టర్ చేస్తుంది, దాన్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. ఇది వేస్ట్ పదార్థాలని బ్లడ్ నుంచి తొలగించి దాన్ని యూరిన్గా తయారు చేస్తుంది. మన శరీరంలో కిడ్నీ ఒక స్పెషల్ ఫిల్టర్లా పనిచేస్తుంది. అది మన రక్తంలో తయారయ్యే యూరియా లాంటి అనవసరమైన పదార్థాలని బ్లాడర్ ద్వారా యూరిన్గా బయటకు పంపుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవడానికి 45 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనం స్కెలిటల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం, సరేనా? పెద్దవాళ్ళ శరీరంలో 206 ఎముకలు కలిపి మొత్తం స్కెలిటంగా తయారవుతుంది. దీనివల్ల శరీరానికి ఓ ఆకారం, ఇంకా ఆధారం దొరుకుతుంది. ఈ స్కెలిటన్ మన శరీరంలో ఉన్న సున్నితమైన భాగాలైన హార్ట్, లంగ్స్, కిడ్నీస్, బ్రెయిన్ లాంటి వాటికి రక్షణ కల్పిస్తుంది. పిల్లలు, ఎన్నో హర్రర్ లేక దయ్యం సినిమాలు మనం చూస్తుంటాం కదా, అందులో ఈ స్కెలిటన్స్ లాంటివి కదలటం లేదా పరిగెత్తటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఓ స్కెలిటన్ నిజంగా దానంతటా అదే నడవగలదా? మీరేమనుకుంటున్నారు? సరే, కానీ ఈ స్కెలిటన్స్కి ఉన్న ముఖ్యమైన పని ఏంటంటే మన శరీరాన్ని బలంగా ఇంకా ఓ ఆకారంలో ఉంచడం అన్నమాట. కానీ మన శరీరం ఒక చోట నుంచి ఇంకో చోటికి కదలడానికి మన శరీరంలో ఇంకొక అవయవం ఉంది, దానిని మజిల్స్ అంటారు. మజిల్స్ లేకుండా మనం కదలలేము. ఇంకో విషయం, మన శరీరంలో 2 రకాల మజిల్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద మజిల్స్, రెండోది చిన్న మజిల్స్. పైకి కిందకి ఎగరడానికి మనకు ఉపయోగపడేది దృఢమైన లెగ్ మజిల్స్. అలాగే కళ్ళరెప్పలు కదలడానికి కూడా ఓ టైనీ అంటే చిన్న మజిల్స్ ఉంటాయి. మనం కదలడానికి మజిల్స్ని ఉపయోగిస్తున్నామన్నమాట. అర్థమైందనుకుంటాను పిల్లలు. చివరిగా మనం రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం, సరేనా? పేరుకు తగ్గట్టుగా ఇది కొత్త ఆర్గనిజమ్స్ని తయారు చేస్తుంది, ఇంకా అలాగే ఈ రేస్ని కొనసాగిస్తూ మానవ జాతిని నశింపచేయకుండా చూస్తుంది.
సరేగాని పిల్లలు, మనం ఏం నేర్చుకున్నాం? ప్రతి సిస్టమ్ ప్రత్యేక పనులను చేస్తుంటాయి, కానీ శరీరంలోని ప్రతి భాగం ఒంటరిగా పనిచేయలేవు. మనలోని అన్ని సిస్టమ్స్ లోని ఆర్గనిజమ్స్ ఇంటర్కనెక్ట్ అయి ఉంటాయి, ఇంకా ఒకటిగా పనిచేస్తాయి. సర్క్యులేటరీ సిస్టమ్ ఇంకా రెస్పిరేటరీ సిస్టమ్ మధ్య ఉన్న సంబంధం గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన శరీరం మొత్తానికి రక్తం సర్క్యులేట్ అవుతుంది కదా, దీనికి స్వచ్ఛమైన గాలి నుంచి ఆక్సిజన్ కావాలి. రక్తం లంగ్స్ వరకు చేరుకున్న తర్వాత అది రీఆక్సిజనేటెడ్ అవుతుంది. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క భాగము. అలాగే మొత్తం సిస్టమ్స్ అన్నీ కలిసి పనిచేస్తుంటేనే మన శరీరం హెల్తీగా యాక్టివ్గా పనిచేస్తుంది. సరేనా పిల్లలు?